ఇంటి నాన్న ఫోన్ చేస్తే అయిపోతాను, నేను చచ్చాను. ఇదా ప్యాక్ ఆట ఆడక ముందు ఆలోచించుకుని ఉండాలి. నేను చెబుతూనే ఉన్నా, నువ్వు వింటేనా? ఏ బయటికి వెళ్ళేవాడు, నువ్వైనా జేబులో డబ్బులు పెట్టుకోవద్దు. మా వంశంలో షర్ట్కి జేబులు మాత్రం ఉంటాయి, అందులో పర్సు గానీ డబ్బు గానీ పెట్టుకో. ఓ పని చేద్దామా, పాపకు డబ్బులు ఇచ్చేసి బతిమాలేసి సెల్ ఫోన్ రిటర్న్ తెచ్చేసుకుందా. మనం ఏమైనా తాకట్టు పెట్టామా? ఓడిపోయావురా, సెల్ ఫోన్ పోయింది. అలాంటప్పుడు ఏంటి కర్తవ్యం? హలో, నేను గౌతమ్. చెప్పు, ఏంటి విషయం? నాకు నువ్వు చిన్న హెల్ప్ చేయాలి. నీకు అప్పేమైనా కావాలా? అదేం వద్దు. నా ఫోన్కి ఏమైనా కాల్స్ వస్తే నువ్వు తీయకూడదు. ఇది నా ఫోన్, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడతాను. ప్లీజ్ ప్లీజ్, అంత మాట అనుకో. నువ్వు ఈ హెల్ప్ చేస్తే నీకేం కావాలన్నా ఇస్తాను. ఒక కొత్త ఫోన్ కావాలన్నా కొనిస్తాను. నిజమే చెప్తున్నావా? ప్రామిస్గా, రేపు ఉదయాన్నే ఒక కొత్త సెల్ ఫోన్ కొనిస్తాను. అంతవరకు ఎవరు ఫోన్ చేసినా దయచేసి తీయొద్దు. నువ్వు నాకు రేపు ఉదయం 10 ఒక కొత్త సెల్ ఫోన్ కొనవలేదనుకో, నేనే స్వయంగా ఇందులో ఉన్న అన్ని నంబర్స్ కి ఫోన్ చేసి తమరు నాతో పేకాటలో ఓడి ఫోన్ పోగొట్టుకున్నారని చెప్పేస్తాను. ప్లీజ్ ప్లీజ్, అంత పని చేయొద్దు. తప్పకుండా కొనిస్తాను. ఐ విల్ ట్రై. కొత్త సెల్ కొని పెట్టబోతున్నావా? అమ్మాయి అయితే కొనిచ్చేస్తావా? మీ అక్కకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏముంది, నువ్వు పేకాటాడు ఓడిపోయావని చెప్తాను. ఊహ తెలిసినప్పటి నుంచి ఇంట్లోనే పని చేసి బతుకుతున్నాను. నాకే అంబర్ ఫిట్టింగ్ పెట్టేవాక. ప్లీజ్, నేను పుట్టాను, ఈ లోకం ఏడ్చింది, నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది, నాకింకా లోకంతో. ఏయ్ స్టాప్ డేర్! పెద్ద మనిషి ఇక్కడ ఒంగును కుట్టుకుంటుంటే కనబట్టలేదురా, వెళ్ళిపోతున్నారు. చిన్నదికి మేము సమాధానం చెప్పాం. నీ అప్ప అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. ఊరంతా భయపడేటట్టు నాకు గ్రామసింహం అనే పేరుంటే ఆ పేరుతో పిలవచ్చు కదరా. అయ్య యాముల వారి గురించి నీకు తెలుసు కదా, తెలుసు కదా. చిన్నది, ఓవర్ యాక్షన్ చేయకు, తప్పగా లేదా నీ మ్యాటర్ నీ ఊరంతా టమ్ముకు కొడతా. రాజా, మీరు వెళ్ళండి. రాజా, రాజా వీడితో జాగ్రత్త. రాజా, వీడు కాఫీలో ఉమ్మేసిస్తాడు. నీకు విషయం ఉమ్మిస్తాను బే. అది నీకే ఇచ్చేస్తా, లవా పోవా. డాక్టర్ గారు ఉన్నారండి. ఎవర్రా మీరు? లక్ష్మీ కుంట్లో బాగాలేదు, పిలుచుకురమ్మని చెప్పారు. డాక్టరా? ఊరి నుంచి వచ్చారట కదా. బమర్ది ఏంటి బావా? ఎవరో లక్ష్మట, ఒంట్లో బాగలేదట, వెళ్ళోసారి చూసి వచ్చారాదు. రండి, పర్వాలేదు రండి. ఏంటి బొమ్మ, ఏమైంది మీకు? నాకేంటి, గుండ్రాయిలా ఉన్నాను, చెయ్యొద్దులు. అది కాదు, మరి లక్ష్మి ఎవరు? ఇదే లక్ష్మి, దీనికే 2 నుంచి ఒళ్ళు బాగాలేదు. ఏంటి, ఆటలుగా ఉందా? ఆటలు ఓడిపోయింది. నువ్వే బాబు, నా ఫోన్ ఇక్కడ. 10 దాటి చాలాసేపు అవుతుంది. కేడి, దానికోసమేనా ఈ డ్రామా? ఆపుతావా నీ మాటలు? నా ఫోన్ ఇది. ఎవరు నువ్వు? ఇక్కడ నీకేం పని? ఒంట్లో బాగోలేదన్నారు, నేను డాక్టర్ని. డాక్టర్వా? ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదే. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఎవరింటికి? విశ్వనాథ్ గారింటికి. డాక్టర్ అయినంత మాత్రాన తిన్నగా ఇంట్లోకే వచ్చేస్తావా? ఊరికి కొత్తనే వదిలేస్తున్నాను. వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారని ఇలా ఇంట్లోకి వస్తే అంతే. అర్థమైందా? ఓ అనుకున్నదొక్కటి అయ్యింది, ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్లి బుల్లి పిట్ట. బావా, పద సినిమాకెళ్దాం. ఈ ఊరు టూరింగ్ టాకీస్లో నేను సినిమా చూడలేను. బావా, నువ్వెన్నో కలర్స్ లో సినిమాలు చూస్తుంటావు, కానీ ఈ సినిమాకు ఉన్నది ఒకటే కలర్. అన్ని భాషల వారు ఇష్టపడి చూసే ఒకే కలర్ సినిమా ఇది. అంత గొప్ప సినిమా ఏంట్రా? నాతో వస్తే చూపిస్తా. అదే రావయ్యా, తెలుసుకోకుండా చేయాలి. చేయన పెరలే కదా,
వాళ్ళకేం తెలుస్తుంది లేవయ్యా, మనమే కదా నచ్చ చెప్పారా. అమ్మా సినిమా చూడడానికి వచ్చావు? లేదు తాతయ్య, క్రికెట్ ఆడడానికి వచ్చాం. క్రికెట్ ఆడడానిక అని సీన్ లేవని చాలామంది చెప్తున్నారా? ఓ అంత సీన్ లేకపోతే ఇంత జనం వస్తారా? మాకు ఇంట్లో ఏం తోసట్లేదు అందుకే ఇక్కడికి వచ్చా. మాకు ఏం తోచట్లేదు అందుకే. అలాగా అయితే నీ ఇష్టం, ఇవాళ సినిమా మాత్రం ఏదో. నువ్వు ఉండి ముసలాడా, నీకు మాట్లాడడం తెలియదు. ఏంటయ్యా అందరూ అలా దాక్కుంటున్నారు? ఎవరైనా వెళ్ళి మాట్లాడవచ్చు కదా. ఎలా మాట్లాడమంటావయ్యా, నాకు సిగ్గేస్తుంది. ఒకటికి మూడు పెళ్ళిలు చేసుకున్నావు, నీకు సిగ్గేంటయ్యా? ఇలా మాట్లాడుతూ కూర్చుంటే ఎలా? వాళ్ళు బయటకు పంపిస్తారు కదా సినిమా వేసేది. అయితే ఎవరైనా ఇద్దరు నాతో రండి. నువ్వు సెటిల్మెంట్ చేసేవాడివి, నువ్వే వెళ్ళి మాట్లాడు. ఏమంటే ఏం లేదండి. పెద్ద పోటుగాళ్ళకి వెళ్ళారు, టికెట్ డబ్బులు వేస్ట్. అమ్మా 500 రూపాయలు ఇస్తానమ్మా, దయచేసి వెళ్ళిపోండి అమ్మా. 2000 రూపాయలు కలెక్షన్ అయింది. ఇప్పుడు నేను ఆట వేయలేదంటే థియేటర్ని ధ్వంసం చేసేస్తారు. ప్లీజ్ అయితే సినిమా చూపించు. లేదమ్మా, మీకు కావాలంటే స్పెషల్గా మేజర్ చంద్రకాంత్ సినిమా రేపేసి చూపిస్తాను. ప్లీజ్ అమ్మా. అలా అన్న బాగుంది, మన ప్లాన్ ప్రకారం 500 నొక్కేశాం. బావా నేను ఇక్కడ లేను, పక్కన నుంచి వెళ్ళిపోయాను. మీరు కూడానా? మీరే రావాలి. ఏం డెవలప్మెంట్ రా ఇది, సిలకలే సీకర సినిమా చూడడానికి వచ్చాయి. బావా నువ్వు అలా దాక్కుని దాక్కుని వచ్చావు, పాపలు పబ్లిక్ గా సినిమాకి వచ్చారు, ఇంకా ఎక్కడ నిలబడి పోజు పెట్టో రా, ఓపెనింగ్ మిస్ అవుతాం. అక్క అక్క సరస తక్కువ అక్క. హే సౌమ్య, ఏమిటి ఇలా వచ్చావు? ఊరికే నిన్ను చూద్దామని. దగ్గరలోనే ఉంటున్నావు, అయినా మా ఇంటికి రావడానికి నీకు టైం లేదా? అదే దగ్గర పోతున్నాం కదా. దగ్గర పోతున్నావా? మన ఇద్దరు టేస్ట్ ఒకటే నేను చెప్పబోయాను అంతే. గౌతమ్ తినవరు? మా తమ్ముడు వైజాగ్ నుంచి వచ్చాడు. విన్నానులే, కొత్త వాళ్ళతోనైనా మాట్లాడాలంటే నాకు కొంచెం సిగ్గు. మాట్లే రావట, సిగ్గుపడిపోతారట. మీరు ఈ విషయం విన్నారా అక్క? నిన్న మన ఊరు టూరింగ్ టాకీస్ లో 3 అమ్మాయిలు మలయాళం సినిమా చూడడానికి వెళ్ళారట. థియేటర్లో గందరగోళం అయిపోయిందట, కొంచెం కూడా సిగ్గులేదు వాళ్ళకి. మన ఊరు అమ్మాయిలు ఎంత బరి తెగించారు. అయ్యయ్యో ఎవరు అమ్మాయిలు? అదే తెలీదు, మన ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళలేదుగా. చచా అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదరా. బావా పెద్ద బావగారు అయ్యి ఉంటారేమో. నేను ఈ లోకంలో ఎవరిని నమ్మలేకపోతున్నాం. ఏమిటో అనేది అవునక్క, ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉంటున్నారు మరి. సరే నేను వెళ్ళొస్తానక్క. సౌమ్య ఏం లేదక్క, ఏం లేదు. అలాగే అమ్మవారు గుర్తుకుంటాం, వెళ్ళే దారే కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరైనా చూస్తే నన్ను చూడడానికేగా నిన్న మా ఇంటికి వచ్చావు. మా నాన్న బావ నాకోసం వెతుకుతారు. మీ నాన్న బావ ఎక్కడా? నువ్వు నాతోనే ఉన్నావు చెప్పనా? ఇప్పుడు నీకేం కావాలి? నీతో కొంచెం మాట్లాడాలి. చెయ్యొద్దులు. వచ్చే సంవత్సరంలోపు మండపాన్ని కట్. అమ్మాయి ఎక్కడా? చెప్తున్నావా? చేస్తాం.
అతను వదలు వదలు. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నీకేం కావాలి? సార్, మీరు అనుకునే విధంగా ఏం జరగలేదు. ఇంకా ఏం జరగాలి? ఇదేవి పట్నం కాదు, ఆడమగ రాసును పూసుకుని తిరగడా. మా గురించి నీకు తెలీదు, నరికి పారేస్తాను. అనవసరంగా మాట్లాడకండి, నేనేం జరగలేదని చెప్తున్నాను కదా, ఎందుకు అర్థం చేసుకోరు? బొమ్మని చెప్తే పోవా, వెళ్ళిపో, లేదా గుడని కూడా చూడను, పీక కోస్తా. ఎందుకేనా ఈ ఊరొచ్చావు? ఎందుకురా ఆ పని చేసావు? ఎప్పుడు ఎవరితో గొడవ పడదామని చూస్తూ ఉంటారు. అక్క, అసలు నేనేం చేయలేదు అక్క. అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? తెలుసురా, బయలుదేరు. ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు అని మాట్లాడుకునే టైం లేదు. ఊరికే భయపడకక్క, వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. బావ కూడా ఊళ్ళో లేరు, ఆయన రాని, ఆయనకి చెప్పి నేను బయలుదేరుతాను. బావకు తెలిస్తేనే పెద్ద గొడవ అవుతుంది, ముందు బయలుదేరు. ఆ రోజే వాడికి నాలుగు తగిలించి ఉండాల్సిందే, మీరే వద్దన్నారు. తప్పు వాడిది మాత్రమే కాదు సుందరం. అందుకని మనం ఏమీ చేయలేం, అది ఇంకా చిన్నపిల్లగానే వ్యవహరిస్తోంది. ముందు మన అమ్మాయి మారాలి.